అప్పుడు నా సేవా నాడు పెట్టుంటారు. ఒకవేళ వచ్చాడు అనుకో, మంచి పూలమాలు తేవాలి, సత్యాగాడి తేవాలి, ఇక మిగతా వాళ్ళు మాస్టర్లు వస్తారు. ఏడవకపోతే లేని కొమ్ములు, నవ్వితే లేని బొని గొడవ. ఏం శేఖరా నీ గురువుగారి లైఫ్? నేను అప్పుడే వచ్చుండాలి, నా గురువుగారు బతుకున్నప్పుడే. సరే సేకరుకున్నాం, కానీ రా త్వరగా, రే పూలమాల వేసి దుబ్బేద్దాం, ముందు కారులో కూర్చుండి సంతోషంగా నవ్వుకుంటాం అన్న ఫీలింగ్లోనే ఉంటాడు. నా శవం మీద పూలమాల వేయడం, నన్ను తీసుకెళ్లేటప్పుడు శ్మశానం కదా, ఎంతమంది కెమెరా వాళ్ళు ఉన్నారు, వాడు సత్యాగాడు. మా గురువు గారు మాకు అన్నం పెట్టాడు, కొట్టాడు, నేర్పాడు, ఈరోజు మేము ఇంత టోళ్ళు అయ్యాం. ఊరుకోశాక ఎక్కడ ఊరుకునేది, మా గురువు గారు వెళ్ళిపోయాడు. త్వరగా తిండ్రా శవాన్ని నా కొడతలు. ఈలోపు మా శాంసరావు మా అల్లుడు అల్లుడు అని ఆయన పాపం ఆయన ఒరిజినల్గా ఏడుస్తాడు. ఎందుకంటే ఆయన ఈరోజు అల్లుడైనా నేనే, కొడుకైనా నేనే, ఆయన ఇంటికి ఏం కావాలన్నా నాకు ఎచ్చో పోచ్చో, నాకున్న ఒక రూపాయలు పావలం మా మామకి. అల్లుడు వెళ్ళిపోయారు, రే శేఖర్ మామయ్య, త్వరగా తిండయ్యా, కాల్ చేయడయ్యా. అయిపోయిన తర్వాత అమ్మ కారు ఏసీరా, పోయాడు నా కొడుకు బా అని లోపల ఇన్నర్ వాయిస్ డ్రైవర్ పెట్టి చూస్తూ ఉంటాడు మిర్రర్లోంచి. ఈ నా కొడుకు ఏమన్నా మళ్ళీ నన్ను అపార్థం చేసుకుని యూట్యూబ్లో చెప్తాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది, ఏం శేఖర్ గురు అయిపోయింది, ఏం చేస్తాం, గురువు గారు కొడుకు కాపాడుకోవాలి అని లోపల ఇవన్నీ నేను నా చావు ఎలా ఉంటుందో అవన్నీ నేను చూసేసుకున్నా. సత్యాగాడు ఎలా ఏడుస్తాడు, జాడు ఎలా చూస్తాడు, వాడా అబ్బా రావట్లేదు ఏడుపు, శాఖకు వచ్చినంత ఏడుపు నాకు రావట్లే. అమ్మ నెత్తిన కంట్లో జండు బాబన్న పూసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆ క్యారెక్టర్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్. పోయాడు నా కొడుకు బా, ఇన్ని రోజులు ఫ్రంట్ అయిపోయింది, చేతికి రాసుకోవడమే రాకేష్ అనే తప్పు చేశాను. స్నానం చేసి బాత్రూంలో రుద్దుకునేటప్పుడు ఇదే, అన్నం తినేటప్పుడు ఇదే. ఈ అమ్మ ఇది 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 తీసేద్దాము, ఈ తోలికి ఏదైనా ఇంకో స్కిన్ వేసుకున్నామన్నా ప్రజలు ఒప్పుకోరు. ఈ గుడు నా కొడుకు వచ్చిన టాటూలు, ఈ టాటూలు అందరికి ఫేమస్ అయిపోయాడు, ఇట్ట అయిపోయాడు అట్ట అయిపోయాడు, ఏం చేయాలి ఇది కథ అని బాధపడి నా శవం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం 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 కోలుకొని ఇంకా ఎవడు నన్ను అడిగేవాళ్ళు. ఇదే ఇది ఇది సమాజం జాని ఫస్ట్ వాడు పవన్ కళ్యాణ్ టైప్ చూస్తున్నాడు. ఎందుకంటే వాడు నాకే డాన్సర్ పాపం, ఆడు వాడు ఎప్పుడు కూడా గురువుగారు వాడు ఒక టైపు, వాడు ఆడవాడు ఎందుకు ఆడవాలి, మహానుభావం పోయాడు వెళ్ళిపోయాడు పాపం. వీళ్ళు ఆడవకపోతే ప్రాబ్లం, వాడు తక్కువ ప్రియాణం. జానిగాడు కానీ, రఘు కానీ, కపిల్ కానీ, శ్యామ్ మాస్టర్, ఇక బషీరు వీళ్ళంతా ఇప్పుడు దగ్గర అవుతున్నారు. జాని ఆడవాడు ఆడి కచ్చిపు చుట్టుకుంటాడు అంటాడు. శేఖర్ మాత్రం డెఫినెట్గా ఆడవాలి, ఆడవకపోతే చుట్టుపక్కల వాళ్ళు కెమెరాలు ఏ చేసుకోరా, జూమ్ శేఖర్కి రా, జూమ్ వేస్తున్నారు రా, నా కొడకలారా చేసేదిరా, ఈ స్టైల్ వస్తుంది. ఒకవేళ నా కొడుకు వస్తే నా కొడుకు మంచి మాస్టర్ చేస్తా నేను, ఆటోమేటిక్గా అవి జరుగుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటే అలాగా. నా నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను, నేను చచ్చిపోతే మాత్రం ఇదని ఈ నా కొడుకుకి ఎవరికి అవకాశం. ఏ నేను చచ్చిపోతే ఆల్రెడీ నాకు నా సేవని మెడికల్ కాలేజ్ క్లాస్ ఇచ్చేసాను. ఎన్ని తీసుకెళ్ళిపోతారా, నాకు నాకు సంబంధించిన వాళ్ళు ఊరేగింపు పెట్టుకొని తీసుకెళ్తారు, కాకపోతే రూపాయి ఖర్చు చేయించు నేను. ఆ శేఖర్ మీరు చందా ఎంత వేస్తారు, రాకేష్ మాస్టర్ అవన్నీ వద్దన్నాడు. ఇప్పుడు శేఖర్ నేను ఒక లక్ష చేస్తాను, ఆయన చనిపోయినప్పుడు 14 రోజులు పండగ నేను చేస్తాను, సత్య నేను 20 పొట్టేలు నేను కొంటాను, ఈ గోసిపోవద్దు, నాకు ఒక ఫుల్ బాటిల్ పెడతాను, నేను ఆల్రెడీ తాగాల్సిందంతా తాగేశా, నా బాడీలో మందు మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళు తీస్తారు ఇక ఏం లేదు, నేను చనిపోతే నా బాడీని నా కొడుకు నా కొరివి పెట్టాల్సిన అవసరం లేదు. నేను సెంటిమెంటు బొంటిమెట్టు ఈ దేవుళ్ళు దెయ్యాలు ఏమి నమ్మను, మతాలు
మనమంతా ఒకటే మతం, మానవ మతం, మానవ కులం. స్త్రీ పురుషుడు జాతి రెండే రెండు జాతులు, ఆడ మగ కులం, మానవ కులం. నేను చచ్చిపోతే గవర్నమెంట్ నన్ను తీసుకెళ్తుంది ఊరేగింపు. మెడికల్ కాలేజీలో నా సేవాన్ని సేవ పరీక్ష చేసుకుంటూ కొందరు డాక్టర్లు తయారవుతారు. అంటే ఐ లవ్ మై ఇండియా. ఉడి అమ్మ రాకేష్ మిస్టర్ అంటే ఐ లవ్ మై ఇండియా. ఈ తోళ్ళకాడ ఏదో వేసుకుంటుంది, అది ఒక విచిత్రంగా ఉంటుంది. నేను చనిపోయినా నన్ను కాల్చద్దండి, నా నా యొక్క బూడిదని కుండలో పెట్టుకొని కాశీకి తీసుకెళ్ళి ఏం వద్దు. నేను ఇవన్నీ నమ్మను. నేను నమ్మేది ఒకటే, మానవ సేవే మాధవ సేవే, మాధవ సేవే మానవ సేవే. ఏది ఉల్టా వేసుకున్నా నా సేవా కార్యక్రమాలు ఆగవు. నా కొడుక్కి రూపాయి ఖర్చు లేదు, నా భార్యకి ఖర్చు ఉండదు, నా శిష్యులు డకాయిట్స్కి ఖర్చు ఉండవు. సో నా ఖర్చు నేను ఆల్రెడీ, నా కళ్ళు ఏది, నా లివర్ దూపినా పర్వాలేదు, లివర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. ఏదో ఒకటి నాకు ఉపయోగపడుతుంది కదా, నాకు సిగరెట్ అలవాట్లేదు. మీరు లేదు సిగరెట్ అలవాట్లేదు, ఒక మందు తప్ప సిగరెట్ టీ కూడా తాగాలి, ఒక మందు తప్ప. సో నా శరీరాన్ని, నా కళ్ళు తీసుకోండి, మిగతా బాడీని కాల్చేయండి, అవి ఏం లేదు. ఎవరికి ఖర్చు ఉండదు, గవర్నమెంట్కే ఖర్చు ఉంటుంది. అది నా బాడీని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలో పెట్టి 20 రూపాయలు వద్దాము, అది గవర్నమెంట్ చూసుకుంటారు. గవర్నమెంట్ ఆంబులెన్స్ 20 రూపాయలు ఉంది, 20 రూపాయలు అవ్వచ్చు, లేదు 5000 అవ్వచ్చు, 1000 రూపాయలు అన్న. ట్యాక్స్ నేను కూడా కడతాను కదా గవర్నమెంట్. అవునవును. అసలు గవర్నమెంట్కి మెడికల్ కాలేజీలో సవాలు దొరకట్లేదు. ఉదయ్ కిరణ్ ఉన్నాడు, కళ్ళు దానం చేశాడు, మిగతా అంతా తీసుకెళ్ళిపోయారు. రాకేష్ మాస్టర్ అలా కాదు, మొత్తం అవయవం మొత్తం మీరే వాడుకోండి, నా శరీరాన్ని అంతా వాడుకోండి అంటున్నారు. అందువల్ల మన యొక్క శరీర దానం చేయడం చాలా మంది భయపడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుంది, చేసేయచ్చు కదా. నువ్వు కూడా చేయి శరీర దానం. చేస్తాను, చేస్తే మంచిది. చేస్తా రాకేష్ మాస్టర్ ఇన్స్పైర్ అయ్యి. నేనేవన్నా మీరు ఇవ్వండి, ఇప్పుడు పేపర్ పెన్ రాసిస్తాను, మీకు పిలిపిస్తాను నేను ఆయన. డెఫినెట్గా ఇట్లాంటి శరీర దానం చేయండి, అవయవాలు మొత్తం. అవయవాలు ఉపయోగపడచ్చు, ఉపయోగపడబోదు మాస్టర్. యాక్సిడెంట్లు అయితే ఎమ్మటే దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. శరీర దానం అనేది అంటే శవ పరీక్ష చేసుకోవడానికి శవాలు అనేది కావాలి కంపల్సరీ. అవయవదానం దొరుకుతుంది, శరీర దానం దొరకట్లేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ. అవునవునవును. కొనుక్కుంటున్నారు బయట పాపం. ఎక్కడ కొనాలి? మాచుల నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. అది కూడా లేవు. ఆహా. సో దీనికి ఒక ట్రస్ట్లు ఉన్నాయి, అందువల్ల నేను రాసి ఇచ్చేసాను. అందుకు వీళ్ళేం నా శవానికి ఒకవేళ పూలమాల వేయచ్చు, వాళ్ళ పర్మిషన్ ఇస్తారు. బాడీని తీసుకెళ్ళి శ్మశాన వాటికల్లో పూడ్చకూడదు, కాల్చకూడదు. రాకేష్ మాస్టర్ ఆయన సంతకం పెట్టాడు, ఆయన ఇష్టం అది. సో నేను ఇస్తున్నాను, మిగతా నా డకాయిట్స్ ఏమన్నా ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారనేది నేను, నా లోపల ఉంది.